నమస్తే, నేను మీ డాక్టర్ దశరథ రామారెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడే అందిన వార్త, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి మూడో అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తుండగా కొలాప్స్ అయ్యాడని చెప్పేసి విక్రమ్ హాస్పిటల్ తీసుకెళ్లారని బెంగళూరులో. అది వెంటిలేటర్ మీద ఉన్నాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అంటే చాలా విషమంగా ఉంది అన్నారు. కొన్ని ఛానల్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యారు అని చెప్తున్నారు. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఎక్సర్సైజ్ చేస్తుండగా కొలాప్స్ అవడం కారణాలు బేసిక్గా ఏంటంటే మనం బాడీని వార్మప్ చేసుకోకపోవడం. బట్ ఈ అబ్బాయి ఏంటంటే చాలా ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట చిన్నప్పటి నుంచి. బికాజ్ ఐ నో హిమ్, నేను బెంగళూరులో ఎంబీబీఎస్ చేసే రోజుల్లో రెగ్యులర్గా, అంటే నాకు లోకల్ ఫ్రెండ్స్తో అతను ఫ్రెండ్, సో ఐ నో హిమ్. అప్పటికి అతను మాకంటే ఒక 10 years జూనియరు. బట్ రెగ్యులర్గా అక్కడ కోర్టు రావడము, ఇవన్నీ ఆడడం అన్నీ చేసి మా లోకల్ ఫ్రెండ్స్తో రెగ్యులర్గా రావడం, అతనితో మాట్లాడడం చూసేవాడిని. అప్పుడే ఆ రోజుల్లోనే చాలా ఫిట్నెస్ ఫ్రీక్. సాధారణంగా ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా కొలాప్స్ అయితే, ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు కానీ, జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఈ కొన్ని ఏరోబిక్స్ చేస్తున్నప్పుడు కానీ కొంతమంది కొలాప్స్ అవుతుంటారు. ఇది కారణం ఏంటంటే వాళ్ళకి బేసిక్గా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఈ రెండు కారణాల వల్ల కూడా అండర్లైన్ కాజు మనకి లోపల హృదయాన్ని కొంత చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ ఎత్తులో స్క్లెరోటిక్ ఫ్లేక్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఈ గుండెకు సంప్లై చేసే ఈ కరోనరీ ఆర్టరీస్లో రక్తనాళాలు మూసుకుపోయి ఉంటాయి. అది ఏంటంటే ఈ కొవ్వు పెరిగిపోయిన అవాంఛనమైన కొవ్వు పెరిగిపోతుంది అనమాట. ఈ ఫ్లేక్స్ ఒక్కొక్కసారి సడన్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఫ్లేక్స్ కొంచెం డిజలార్డ్ అయ్యి ఈ రక్త ప్రసరణ సడన్గా ఎక్యూటమే రావడం జరిగింది. ఎందుకంటే కార్డియాలజీ పరంగా చెప్పాలంటే, నేను చెప్పాలంటే ఆయన నా ఆథరైజ్డ్ టు టాక్, బట్ నాకు తెలిసిన మినిమల్ నాలెడ్జ్ ఏంటంటే ఈ హెచ్ఓసిఎం అనమాట, హైపర్ట్రోపిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి ఉన్నవాళ్ళ కానీ, లాంగ్ క్యూటీవే ఉన్నవాళ్ళకి కానీ, ఇడియోపాథిక్ వెంటిక్యులర్ ట్యాకియార్డియా కానీ, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్ ఉన్నవాళ్ళ కానీ ఈ సడన్ డెత్ కారణం అవుతుందని చెప్పేసి కొన్నాను. అలా కాకుండా కొంతమందిలో పల్మరీ థ్రాంబోఎంబాలిజం, అంటే వీళ్ళలో ఎవరికైతే రక్తం గడ్డగట్టే లక్షణం ఎక్కువ ఉందో వాళ్ళలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రక్తం గడ్డగట్టి మన హృదయనాళాల్లో, అంటే ఈ కరోనరీ వెసల్లో, ఐ మీన్ పల్మరీ ఆర్టరీస్లో, అంటే ఈ లంగ్స్కి వెళ్ళే ఆర్టరీస్ అని పల్మరీ ఆర్టరీ అంటాము. ఆ పల్మరీ ఆర్టరీలో అబ్స్ట్రక్షన్ వచ్చి బ్రెత్లెస్నెస్ వచ్చి పేషెంట్ చనిపోయే ఆస్కారం ఉంటుందన్నమాట. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లు చేయడం మంచిది, కానీ అతి అనర్థం అన్నమాట. బేసిక్గా కొంతమంది ఏం చేస్తారంటే లేడీకి లేచింది పరుగున్నట్టు మొదటి రోజు నుంచి కూడా గంటల ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటారు. అనవసరంగా లేనిపోని శరీర అవస్థలు తీసుకొస్తున్నారు. ఎలాగంటే మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, నడుము నొప్పి రావడం కానీ, ఒక్కొక్కసారి కాలు ట్విస్ట్ అవడము, లేదా నడుము పట్టేయడము, లేదా మెడ పట్టేయడం, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అంచేత వార్మప్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇటువంటి కేసులు చూసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా వ్యాయామం చేద్దాం, చిన్నతనం నుంచి రెగ్యులర్గా వ్యాయామం చేసేవాళ్ళ పరిస్థితి వేరు. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో కొంత హెల్త్ ఓరియంటేషన్ బాగా పెరుగుతుంది, హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగింది. ప్రతి వాళ్ళు డాక్టర్, ప్రతి వాళ్ళు మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉండండి, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోండి, సాల్ట్ తగ్గించండి, ఫ్యాట్ అంటే ఈ కొన్ని అన్వాంటెడ్ జంక్ ఫుడ్ ఇటువంటి మానేసేయండి, స్మోకింగ్ మానేసేయని చెప్తున్నారు. ఎవరికైతే హైపర్ టెన్షను, డయాబెటీస్, లేదా ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఇటువంటి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఒక్కసారి మీ ఫిజిషియన్తో కానీ, కార్డియాలజిస్ట్తో కానీ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సింపుల్ ఈసీజీ, లిపిడ్ ప్రొఫైలు, అదేవిధంగా 2D ఎకో టెస్ట్లు చేస్తే చాలా వరకు సమస్యలు తేరుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరన్నా వ్యాయామం చేసిన తర్వాత ఆయాసం రావడం కానీ, అంటే వ్యాయామం చేస్తే ఆయాసం వస్తుంది కానీ స్టేషనరీ పొజిషన్లో, అంటే కూర్చున్నా కూడా ఆయాసం వచ్చినా కూడా సింకోప్, అంటే కళ్ళు తిరుగుతున్నట్టు కానీ, లేదా ఇంకా తల తిరుగుతున్నట్టు కానీ ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కార్డియాక్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఎవాల్యుయేట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కొంతమందికి ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకుని అవసరమైతే ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళకి రొటీన్ ఏంజియోగ్రామే కాదు సిటీ కరోనరీ ఏంజియోగ్రామ్ కూడా వస్తుంది. ఈ టెస్ట్ చేయించుకుని కార్డియాక్లో ఏమీ బ్లాక్ లేదని చెప్పిన తర్వాత మనం డాక్టర్ గారి సలహా ప్రకారం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్లు ఎలాగంటే మొదటి రోజునే గంట 2 గంటలు చేయొద్దు, వారానికి 10 నిమిషాలు చొప్పున కొంచెం ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటారు. మొదటి రోజున 10 నిమిషాలు, రెండో వారం 20 నిమిషాలు, మూడో వారం 30 నిమిషాలు, నాలుగో వారం 40 నుంచి 60 అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్వైజ్ ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా రోజుకు 45 నిమిషాలు వారానికి 6 రోజులు నడిస్తే సరిపోతుంది, అంతకుమించి ఎక్సర్సైజ్ లేదని చెప్పి అంటున్నారు. ఆ విధంగా చేసినా పర్లేదు. కానీ కొంతమందికి ఏంటంటే రియల్గా బాడీ బాగా కనిపించాలి, మజిల్ బాగా కనిపించాలి, ఫిట్గా ఉండాలి, కొంచెం దాన్ని ఏమంటారు ఈ కొన్ని సినిమా హీరోస్ కానీ లేదా మోడల్స్ కానీ చూస్తుంటాము, కొన్ని బైసెప్స్ అని అలాగే సిక్స్ ప్యాక్ అని ఇలా కనిపించాలి అని కొంతమందికి ఉంటుంది, తప్పులేదు. వాళ్ళు కూడా ఒకసారి ఎస్పెషల్లీ 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసుకుని డాక్టర్ గారి సలహా ప్రకారం ఈ ఎక్సర్సైజ్ ఇంక్రిమెంట్ చేసుకోవడం. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని టెస్టుల్లో అన్ని సమస్యలకి మనకి ఐడెంటిఫై అవ్వదన్నమాట. చూడండి ఈ కొన్ని ఈడియోప్యాథిక్ VTVF అని చెప్పన్నాము, అంటే ఈడియోప్యాథిక్ వెంటిక్యులర్ టైకికార్డియా, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్ అనమాట. ఇవి వచ్చినప్పుడు మనకి ఈసీజీలో కానీ ఎక్స్రేస్లో మన 2D ఎక్లో కానీ తెలియదు. సడన్గా వచ్చి ఏదో మన పక్షి రెక్కలు ఎలా కొట్టేసుకుంటాయి ఆ విధంగా లెఫ్ట్ వెంట్రికల్ గట్టిగా కొట్టేసుకుంటుంది, ఒకసారి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, మనిషి సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అంచేత ఏ విధమైన అవస్థ వచ్చినా అంటే నేను చెప్పిన లక్షణాలు ఛాతీ పట్టేసినట్టున్నా, తల తిరుగుతున్నా, తలనొప్పి వచ్చినా, కళ్ళు తిరుగుతున్నా, వాంతులు అవుతున్నా తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా ఎక్సర్సైజ్లు ఆపేసేయండి. ఆపేసేసి ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జిమ్, ఎస్పెషల్లీ మీకు జిమ్ కాబట్టి జిమ్ ట్రైనర్స్ తర్వాత వాళ్ళకి చెప్పండి, బాబు నాకు కొంచెం అనీజీగా ఉంది, ప్లీజ్ టేక్ కేర్ అని. ఒక్కొక్కసారి ఆ మాట అన్న తర్వాత కూడా పేషెంట్ కొలాప్స్ అయి చనిపోయిన సందర్భాలు ఎన్నో మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నాం అనమాట. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏ విధమైన కొంత ఇన్కన్వీనియన్స్ కనిపించినా కూడా ఇమీడియట్గా మీ ట్రైనర్కి చెప్పడం కానీ, లేకపోతే మీ కొలీగ్స్ మీతో పాటు జిమ్ చేసేవాళ్ళకి చెప్పడం కానీ, లేదా ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ చేయడం వల్ల ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం. ఓకే, చిన్న చిన్న సమస్యలు అయితే వెంటనే బయటపడిపోతారు. సడన్గా అదే ఒక రాబోయే ఒక పెను ప్రమాదం అంటే మీ MI అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అంటాం, ఇది రావడానికి వచ్చే అవకాశం ఉండే వాళ్ళకి మనం తొందరగా కార్డియాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే మీకు ఎమర్జెన్సీ ఎంజియోగ్రామ్ చేసి నిజంగా మీకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉంటే దానికి వాళ్ళ తగిన ట్రీట్మెంట్ ఇచ్చేసేసి ఈ వచ్చిన వ్యక్తుల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Navin Polisetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV.